చేయటానికి అందరు కూడా కలిసి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకంగా ఒక రెండు విషయాలు మేము ఈ సందర్భంగా చెప్పదలిచినాం. మొదటిది ఏంటంటే, ఈ ర్యాలీని మనం చాలా శాంతియుతంగా నిర్వహించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా మనం మాత్రం ర్యాలీని శాంతియుతంగా నిర్వహించాలి. శాంతియుతంగా నిర్వహించి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని సందర్భంగా విద్యార్థులకు, యువకులకు, ఈ ర్యాలీలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా చాలా అవసరం కావాలని, దీంట్లో సమస్యలు సృష్టించి, హింసను సృష్టించి, మన మీదకి నెట్టి మనల్ని బదనాం చేయాలనేటువంటి ప్రయత్నాలు కుట్రలు కొందరు చేస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని తిప్పికొడుతూ మనం శాంతియుతంగా నడుచుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. రెండవది, ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, మేము శాంతియుతమైనటువంటి నిరసన ప్రజాస్వామిక దేశాల్లో ప్రజలకు ఉన్నటువంటి హక్కు, ఈ హక్కును రాజ్యాంగమే కల్పించింది. మేము నిజంగా ఇవాళకి ఇవాళ ఇన్ని ఉద్యోగాలు భర్తీ ఎట్లా సాధ్యమని చాలామంది అడుగుతున్నారు. కానీ మేము ఇవాళ చాలా సూటిగా మేము అందరినీ కూడా కోరేది ఏంటంటే, మేము చాలా ఈ భర్తీకి ప్రక్రియ ప్రారంభించమని అడుగుతున్నాం. రెండవది, ఒక క్యాలెండర్ను విడుదల చేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మూడవది, ఇవాళ భర్తీకి సంబంధించి ప్రైవేట్ రంగంలో, ప్రైవేట్ సంస్థల్లో, ఫ్యాక్టరీలలో కూడా స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం. నాలుగవది, ఉపాధి కల్పన పైన ప్రభుత్వ వ్యూహాన్ని మేము ప్రకటించవలసిందిగా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం. ఈ నాలుగింటిని ప్రభుత్వం స్పష్టంగా పరిశీలించి
తన వైఖరి తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం పైన ఒక బాధ్యత ఉంది. తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాల కోసం సాగింది. 1950 పెట్టాలి. దానిపైన మీ విధి విధానాలు తెలియజేయాలని కోరుతున్నాం. మేము స్పష్టంగా అడుగుతున్నటువంటి డిమాండ్లు నిజానికి ఇవాళ వాటి పరిష్కారానికి ఏవి సమస్యలు లేవు. ఓ ప్రకటన కూడా చేయొచ్చు ప్రభుత్వం. ఆ పరిష్కరించటం అనేది ప్రభుత్వం పైన ఉన్న ఒక బాధ్యత కూడా. కానీ ఒక ప్రభుత్వమే ఒక రెచ్చగొట్టేటువంటి రీతిలో వ్యవహరిస్తుంది, విపరీతమైనటువంటి అసహనాన్ని ప్రదర్శిస్తున్నది. ఇవి రెండూ కూడా ఒక ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాలు అనుసరించవలసినటువంటి వైఖరి కాదని కూడా మేము ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తున్నాం.